విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు శాతం నుంచి పదహారు పాయింట్ ఒకటి ఐదు ఎనిమిది శాతానికి పెరిగిన డిఏ ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు అందింది ఉద్యోగులకు డిఏ కరువుబత్యం పెరిగింది ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు శాతంగా ఉన్న డిఏ పెంపుదలతో పదహారు పాయింట్ ఒకటి ఐదు ఎనిమిది శాతానికి చేరింది ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి కొత్త డిఏ అమల్లోకి రానుంది విద్యుత్ ఉద్యోగులు అధికారులతో పాటు ఆర్టిజన్లు పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు కొత్త కరోబత్యం వర్తింపజేస్తూ శుక్రవారం ట్రాన్స్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు పెరిగిన డీఏను ఆగస్టు నెల వేతనం కింద సెప్టెంబర్ ఒకటో తేదీన నగదు రూపంలో ఇవ్వనున్నారు జూలై బకాయిలు కూడా ఆగస్టు నెల వేతనంలో కలిపి ఇవ్వనున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలైలో కలిపి మూడు డీఎల్స్ ఇవ్వాల్సి ఉండగా పెండింగ్లో పెట్టారు వాస్తవానికి వేతన సవరణ కూడా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు తెలంగాణ వచ్చాక ఇప్పటికే రెండు దఫాలుగా విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ జరగ్గా ఎప్పటికప్పుడు డీఎల్ కూడా పెరుగుతుండడం గమనార్హం